హలో అండి, వెల్కమ్ టు అద్వితీయ డిజైన్స్. ఏంటి ఈ పట్టు శారీస్ ఏంటి, ఈ వర్క్ బ్లౌజెస్ ఏంటి అని చూస్తున్నారా? ఏం లేదండి, ఇందాకే ఒక వీడియో కంప్లీట్ చేశాను, ఆ వీడియో అప్లోడ్ కూడా చేశాను. నా మ్యారేజ్ శారీ కలెక్షన్ అలాగే వర్క్ బ్లౌజెస్ అన్నీ చూపించాను అనమాట డీటెయిల్డ్గా. మీరు కానీ ఆ వీడియో చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి మీరు కూడా చూడండి. అలాగే అక్కడ మీకు కానీ నా శారీస్ కలెక్షన్ అంతా కానీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరింత మంచి కంటెంట్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే, ఈ పట్టు శారీస్ అలాగే ఇంత హెవీ వర్క్ బ్లౌజెస్ని ఎలా నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను, అంటే ఎలా సేవ్ చేసుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోని కూడా మీరు చివరి వరకు చూసి మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ టిప్స్ తప్పకుండా అందరికీ ఉపయోగపడతాయి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో కమింగ్ ఇన్ టు వీడియో అండి, నేను ఎప్పుడు కూడా శారీస్ని వాడినప్పుడు తక్కువ టైం వాడితే జస్ట్ ఎయిర్ డ్రై చేసేసుకుంటాను, కొంచెం ఎక్కువ టైం క్యారీ చేస్తే కనుక నేను తప్పకుండా డ్రై క్లీన్ చేసుకుంటాను, లేదంటే షాంపూ వాష్ అన్న చేసుకుంటానండి. డ్రై క్లీన్కి ఇచ్చినప్పుడు వర్క్ బ్లౌజెస్ వాళ్ళు తీసుకోరు, వర్క్ బ్లౌజెస్ని వాళ్ళు డ్రై క్లీన్ చేయరు, కనుక నేను తప్పకుండా షాంపూ వాష్ చేసుకుంటాను బ్లౌజెస్ అన్నిటికీ కూడా. అలాగే ఈ బ్లౌజెస్ని అంతా అయిపోయిన తర్వాత నేను ఎలా ఫోల్డ్ చేసుకుంటానంటే, ఇలా రివర్స్ చేసుకుంటానండి. రివర్స్ చేసుకొని బ్లౌజ్ని ఫోల్డ్ చేసి పెడతాను. ఎందుకు అంటే ఈ వర్క్ కనుక బయట గాలికి ఎక్స్పోజ్ అయితే దానిలో మనం యూజ్ చేసిన జర్దోజీ కానీ బీడ్స్ కానీ, ఎస్పెషల్లీ గోల్డ్ అండ్ వైట్ కలర్ బీడ్స్ అయితే గాలికి రియాక్ట్ అయ్యి అవి నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అయితే మన సిల్వర్ మెటీరియల్ నల్లగా అయిపోతాయి కదా, అలాగే ఈ మెటీరియల్స్ కూడా గాలికి రియాక్ట్ అయ్యి నల్లగా అయిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఇంత కష్టపడి చేయించుకుంటాం, ఇంత ఇష్టపడి చేయించుకుంటాం కదండి, వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అందుకోసం నేను వాటిని లోపలికి ఫోల్డ్ చేసేసి పెట్టుకుంటాను. జర్దోజీ ఈ బ్లౌజెస్ మెయిన్ ఎప్పుడు కూడా అలా ఓపెన్గా ఎప్పుడు కూడా మనం ఫోల్డ్ చేయకూడదండి, ఎప్పుడు ఇలా రివర్స్ చేసుకొని మాత్రమే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. సో దట్ అవి మనకి ఎక్కువ కాలం ప్రొటెక్ట్ అయి ఉంటాయన్నమాట. ఇంకొక టిప్ ఏంటంటే, ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇలా రివర్స్ చేస్తాం కదండి, ఫోల్డ్ చేసేటప్పుడు డబుల్ ఫోల్డ్ వేస్తాం, అంటే ఒక దగ్గరికి బ్లౌజ్ షోల్డర్స్ రెండు ఒక దగ్గరికి తెచ్చేస్తాం. తర్వాత స్లీవ్స్ని ఇలా ఒక సైడ్కి పెట్టాలి, అంతే, సైడ్కి పెట్టకుండా దాన్ని మళ్ళీ మనం ఇలా డబుల్ ఫోల్డ్ ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకు అంటే దాని లోపల యూజ్ చేసిన జర్దోజీ, మెయిన్ జర్దోజీ అండి, జర్దోజీ అలాగే బీడ్స్ కూడా, కొన్ని గ్లాస్ బీడ్స్ ఉంటాయి కదా, గ్లాస్ బీడ్స్ లేదంటే మిర్రర్వి, అవి పగిలిపోయి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం మనం ఎప్పుడు కూడా దాన్ని ఫోర్ ఫోల్డ్ అస్సలు చేయకూడదు, అలా చేయకూడదు అనమాట. ఎప్పుడు టూ షోల్డర్స్ని మ్యాచ్ చేసుకొని స్లీవ్స్ని ఒక సైడ్కి జస్ట్ అలా పెట్టుకోవాలి, అంతే, ఇలా పెట్టుకోవాలి అంతే. కానీ ఎప్పుడు కూడా మనం ఫోర్ ఫోల్డ్ చేయకూడదండి, ఫోర్ ఫోల్డ్ చేస్తే లోపల ఉన్న వర్క్ అనేది పాడైపోతుంది. అలా పాడైపోయినప్పుడు మనం మళ్ళీ ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది, కనుక మనం ఇలానే మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. నా బ్లౌజెస్ అన్నిటినీ కూడా నేను ఇలాగే ఫోల్డ్ చేసి పెట్టుకుంటానండి, ఒకసారి బ్లౌజెస్ అన్నీ ఫోల్డ్ చేసి చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి, ఇలా అన్ని బ్లౌజెస్ని కూడా ఫోల్డ్ చేసి పెట్టుకున్నానన్నమాట. అలాగే ఈ బ్లౌజెస్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాననేది చూపిస్తాను. అండ్ ఈ టెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను ఏం చేస్తానంటే నాట్ వేసేసి స్లీవ్స్ లోపల పెట్టేస్తాను, సో దట్ అవి కదలకుండా ఉంటాయన్నమాట, మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయకుండా ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఎలా వీటిని ఆర్గనైజ్ చేసుకుంటాననేది చూపిస్తానండి. మనకి నార్మల్ షాప్స్లో అట్లా కొన్ని ప్లాస్టిక్ బాక్సెస్ దొరుకుతాయి కదండి, చూపిస్తాను ఒక్క నిమిషం. ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ దొరుకుతాయని కదండి, ఈ ప్లాస్టిక్ బాక్సెస్లో నేను స్టోర్ చేసుకుంటాను.
ఎలా అంటే మన దగ్గర నార్మల్ కోరా క్లాత్ కానీ లేదంటే ఇంట్లో ఉండే కాటన్ శారీస్ కానీ పంచలు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిని నేను ఇలా అరేంజ్ చేసుకుంటాను బాక్స్లో బాక్స్లో మీకు చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకుంటానండి ఈ మెథడ్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ బ్లౌజెస్కి కాదండి మన పట్టు శారీస్ ఉంటాయి కదా వాటిని ప్రొటెక్ట్ చేసుకునే దానికి కూడా యూజ్ అవుతాయి అన్నమాట ఇలా బ్లౌజెస్ అన్నీ మీరు కావాలనుకుంటే ఒక దాంట్లో అరేంజ్ చేసుకోవచ్చు అంటే కొంతమంది మిక్స్ అండ్ మ్యాచ్ యూజ్ చేస్తారు కాబట్టి అలా అయినా పెట్టుకోవచ్చు లేదు అలా కుదరదు అనుకుంటే కనుక ఏ శారీకి ఆ శారీ ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ అంటే శారీ బ్లౌజ్ ఏ పేరుకి ఆ పేరుని మనం అలా కూడా సెట్ చేసుకొని ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు అయితే ఈ పట్టు ఏవైతే ఉన్నాయో అది సిల్క్ మెటీరియల్ కదండి మన మనం పెట్టుకునే బీరువా ఏమో ఐరన్ కదా సో ఈ సిల్క్ మెటీరియల్ వచ్చి ఐరన్తో రియాక్ట్ అవుతుందన్నమాట రియాక్ట్ అయినప్పుడు సిల్క్ మెటీరియల్ అనేది పాడైపోతుంది అలా పాడైపోకుండా ఉండటం కోసం మనం ఈ విధంగా మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఎక్కువ కాలం మనకి వస్తాయన్నమాట వేసుకొని పెట్టుకునేటప్పుడు నాఫ్థలిన్ బాల్స్ని కూడా దానిలో ఒకటి వేసి పెట్టుకోవచ్చు అలాగే నాఫ్థలిన్ బాల్స్ స్మెల్ నచ్చినప్పుడు మనకి ఫ్రేగ్రెంట్ పౌచెస్ వస్తాయండి ఫ్యాబ్రిక్ ఫ్రేగ్రెంట్ పౌచెస్ ఆ పౌచెస్నైనా లోపల పెట్టుకొని మనం వాటిని సేవ్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఎక్కువ ప్లాస్టిక్ బాక్సెస్ వల్ల ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఇలా కాదు అనుకుంటే నా దగ్గర ఇంకొక ఐడియా కూడా ఉంది దాన్ని చూపిస్తాను ఏంటంటే మన దగ్గర కోరా ఆర్ మస్లిన్ క్లాత్ అంటారండి దాంతో ఒక బ్యాగ్ స్టిచ్ చేపించుకోవచ్చు లేదంటే మీరే స్టిచ్ చేసుకోవచ్చు మీకు ఈ బ్యాగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి తెలియకపోతే కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫర్దర్గా ఆ వీడియో కూడా పోస్ట్ చేసేదానికి నేను చూస్తాను తప్పకుండా పోస్ట్ చేస్తాను కూడా అండ్ ఈ బ్యాగ్లో ఏ శారీకి ఆ శారీ ఇందాక పెట్టుకున్నట్టే ఏ పేరుకి ఆ పేరు మనం అరేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా టూర్స్కి అలా వెళ్ళినప్పుడు కూడా మనకి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది ఆర్గనైజ్డ్గా కూడా ఉంటుంది కాకపోతే ఇక్కడ చిన్న ఒక చిన్న ఇష్యూ ఏంటంటే క్లాత్ అవ్వడం వల్ల మనకి పెస్ట్ కంట్రోల్ అనేది కొంచెం కష్టమవుతుంది అంటే పెస్ట్ అంటే మనకి బట్టల్లో అప్పుడప్పుడు ఎక్కువ కాలం కదల్చకుండా ఉంచినప్పుడు సిల్వర్ ఫిష్ అనేది ఫామ్ అవుతుందన్నమాట ఆ సిల్వర్ ఫిష్ని అవాయిడ్ చేయడానికి మనం ప్లాస్టిక్ని యూజ్ చేస్తాం సో అలాంటివి వస్తుంటాయి సో దాన్ని కనుక మీరు అవాయిడ్ చేయాలి అంటే ఎప్పటికప్పుడు దాన్ని కొంచెం వాష్ చేసి పెట్టుకోవడం అలాంటివి చేయాలి అలాగే నాఫ్థలిన్ బాల్స్ని కూడా కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది దీనివల్ల మనం సిల్వర్ ఫిష్ని మనం అవాయిడ్ చేయొచ్చు ఒకవేళ ఈ బ్యాగ్ కూడా కాదు అనుకుంటే మనకి శారీస్లో ఎలాగో ప్లాస్టిక్ కవర్స్ వస్తాయి కదండి ఆ ప్లాస్టిక్ కవర్స్ని ప్రొటెక్ట్ చేసి పెట్టుకోండి సేవ్ చేసి పెట్టుకోండి ఆ ప్లాస్టిక్ కవర్స్లో కూడా ఏ శారీకి ఆ శారీ అంతా ఐరన్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసి శారీ అండ్ బ్లౌజ్ రెండు కూడా పెట్టేసుకోవాలి ఇంకా దీనికి మనం ఇందాక చూపించినట్టు ప్లాస్టిక్ బాక్స్లో లాగా కాటన్ క్లాత్ని కూడా ర్యాప్ చేసి పెట్టుకుంటే అది ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుందండి అది ఇంకా నీట్గా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అవి అట్లా పెడితే కొంచెం వెతకడం కష్టం ఏది కావాలో వెంటనే తీసుకోవడం కష్టం అనుకుంటే ఇలాగే ఓపెన్లో కూడా పెట్టుకోవచ్చు పెట్టుకున్నాక మీరు ఆ కవర్ని ఈ ఓపెన్ సైడ్ ఏదైతే ఉందో అది ఫోల్డ్ చేసేసి పెట్టాలండి నెక్స్ట్ ఇంకొక చిన్న టిప్ ఇస్తానండి మనం బ్లౌజెస్ వేసుకున్నాక స్వెట్ వస్తుంది కదా స్వెట్కి మన బ్లౌజ్ క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ అనేది పాడైపోతుంది అలాగే వర్క్ కూడా పాడైపోతుంది దానికోసం నేను ఏం చూపిస్తున్నానంటే అవి స్వెట్ ప్యాడ్స్ అండి స్వెట్ ప్యాడ్స్ని మనం మన బ్లౌజ్కి అరేంజ్ చేసుకోవాలి ఎలా అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను బ్లౌజ్ ఆమ్హోల్ పార్ట్ ఉంటుంది కదా ఆమ్హోల్ పార్ట్కి ఈ స్వెట్ ప్యాడ్స్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి అవి మన శానిటరీ నాప్కిన్స్కి ఎలా అయితే గ్లూ వస్తుందో అలానే స్టిక్కర్ లాగా స్టిక్ చేసుకోవచ్చు అన్నమాట సో దట్ మన స్వెట్ ఏదైతే ఉందో ఆ స్వెట్ ప్యాడ్ పీల్ చేసుకుంటుంది ఫ్యాబ్రిక్ ఎప్పటికీ పాడవకుండా నీట్గా అలాగే మెయింటైన్ అవుతుంది అన్నమాట మనకి వాష్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అలా మనకి యూసేజ్ అయిపోయిన తర్వాత తిని తీసేయచ్చు సేమ్ శానిటరీ నాప్కిన్స్కి ఎలా అయితే వస్తుందో స్టిక్కర్ కవర్ అలాగే తీసేసి
మనం వాడుకొని అవసరం అయిపోయాక పడేసేయొచ్చు అన్నమాట. సో దట్ మన ఫ్యాబ్రిక్ ఎప్పటికీ స్వెట్కి కెమికల్ ఉంటుంది కదండి, ఆ కెమికల్ ఫ్యాబ్రిక్తో రియాక్ట్ అవ్వకుండా ఫ్యాబ్రిక్ని మనం ఎక్కువ కాలం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ మనం చాలా ఇష్టపడి కష్టపడి ఎక్కువ డబ్బులు పెట్టి చేయించుకుంటాం కాబట్టి మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలా అదే కాకుండా మనం ఇంత బ్లౌజెస్ని వీటన్నిటినీ కూడా మనం మల్టీపర్పస్ యూజ్ చేస్తుంటాం, అంటే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా. సో దట్ మనం ఎక్కువసార్లు యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిని మనం ఇన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం వస్తుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. సో నా వీడియో మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్గా అనిపించిందా అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఫైనల్గా నేను అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నానండి, ప్లాస్టిక్ బాక్సెస్లో పెట్టాను, అలాగే పాలిథిన్ కవర్స్లో, అలాగే ఒకటి బ్యాగ్లో కూడా పెట్టేసుకున్నాను అన్నమాట. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. Thank you for watching. Please do like, share and subscribe to my channel Advitya Designs.